నలభై ఏళ్ల ఇండస్ట్రీ నాయకుడి యొక్క కుమారుడు ఇసుక కోసం దీక్ష చేస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నారు. ఐదేళ్లు సొంతంగా వారింటి వెనకాల, వారి తండ్రి గారి కాపురం ఉన్న ఇంటి వెనకాల, వారున్న ఇంటి వెనకాల రోజు వందల లారీలు ఆటో స్టాండ్ లాగా లైన్లో ఉండి వారి కళ్ల ముందు వారి అనుమతితో ఇసుక దోపిడీ భయంకరంగా జరిగితే ఆ రోజు వారికి మూటలు ఇంటికి చేరాయి కాబట్టి సాయంత్రానికి వారికి ఆనందంగా ఆహ్లాదంగా అనిపించింది. ఇవాళ అలాగే వారి తండ్రి గారి పాదం పుణ్యమని ఐదేళ్లు వరదలు కానీ ఏం లేకపోవటం, వర్షాలు లేకపోవటం, ఇసుక దోపిడీకి యథేచ్ఛగా వారు పాల్పడటం, ఇవాళ ఆ సంపాదనలన్నీ వీరికి ఆయనకు ఆగిపోవటమే కాకుండా నది నిండా గడచిన మూడు మాసాల పైచిలుకు నది నిండా నీళ్లు ఈరోజుకి ఉంటాం. కృష్ణానదికి 7 సార్లు పైబడి వరద రావటం, ఈరోజుకి కూడా 100,000 పైచిలుకు క్యూసెక్లు నాగార్జునసాగర్ నుంచి కిందకు ప్రవహించే పరిస్థితి ఉంటే మరి ఇది ఒక రకంగా రైతాంగానికి రాష్ట్రానికి అదృష్టం అయితే భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఇది ఇంత వరద రావటం అనేది దురదృష్టం. ఏమైనప్పటికీ కూడా వారి కష్టాలని సానుకూలంగా అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక డ్రైవ్ రాష్ట్రంలో ఎక్కడ ఇసుకున్నా కూడా అన్ని ప్రాంతాలకి వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇసుక కొరతని త్వరితగతిని తీర్చి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా జరుగుతున్న ఇబ్బందులను తొలగించేదానికి చర్యలు తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారిని, అలాగే ప్రతి దానిలో వరద మూలంగా కూడా వచ్చినటువంటి కష్టాన్ని రాజకీయానికి వాడుకుందాం అనేటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి తండ్రి కొడుకులందరినీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో జలకళ వచ్చింది, అన్ని ప్రాజెక్టులు నిండాయి, అన్ని నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి, ఒక సుభిక్షమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే దాంతోపాటు మరోవైపు ఇసుక కొరత కూడా ఏర్పడింది. ఎందుకంటే తీవ్రమైన నీటి ప్రవాహం ఉండి ఎక్కడ ఇసుక తీయలేని పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. దానివల్ల కొంత భవన నిర్మాణ రంగంలో ఇబ్బందులు వచ్చాయి. దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకుని ఏ విధంగా దీన్ని అధిగమించాలని చూస్తూ ఉంది. అందరం ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్నామని అందరూ బాధపడుతూ ఉంటే కొంతమంది మాత్రం చాలా ఆనందపడి చంకలు గుద్దేసుకుంటున్నారు. అందులో మొట్టమొదటి లైన్లో ఉన్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు. ఇసుక కొరత వచ్చేటప్పటికి వాళ్ళకున్నంత ఆనందం ప్రపంచంలో ఎవరికీ కనబడలే. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లొచ్చు, ఈ ప్రభుత్వం మీద అపవాదులు వేయొచ్చు, నిందలు వేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని ఇసుక కొరతకి ఆనందపడుతున్న తండ్రి కొడుకులు అసలు వర్ణాతీతం. ఈరోజు గుంటూరులో దీక్ష చేస్తూ ఉన్నారంట లోకేష్ గారు, ఎమ్మెల్సీ గారు బాధ్యత కలిగిన నాయకుడిగా 5 గంటల దీక్ష, ఉదయం 11 గంటలు మొదలెట్టి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష, నిరాహార దీక్ష. 5 గంటలు తినకుండా ఉండడం అనేది ఆయన దృష్టిలో చాలా పెద్ద త్యాగం. ఆ త్యాగాన్ని వాళ్ళ గుంటూరులో మనందరికీ చూపిస్తూ ఉన్నారు వారు. అంటే రాజకీయంగా ఏ విధంగా లబ్ధి పొందాలని ఆలోచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ విధంగా ఒక ప్రతిపక్షంగా బాధ్యత వహించాలి, ఒక ప్రతిపక్షంగా సహకరించాలనేది మాత్రం ఆలోచన వారికి లేదు. చాలా దురదృష్టం ఏంటంటే 5 ఏళ్ల పాటు ఇసుకని, మట్టిని, బూడిదని, గ్రావెల్ని ఏది దొరికితే అది ఎక్కడ దొరికితే అక్కడ తవ్వేసి అమ్మేశారు. సింగరేణి గల్లు తవ్వినట్టుగా తవ్వేసి నదీ గర్భంలో ఇసుక అమ్ముకున్న బ్యాచ్ ఇదంతా, ఆ బ్యాచ్లన్నీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇసుక కొరత లేదని ఎవరు చెప్పట్లే. ఇసుక కొరత ఉంది, ఎందుకు వచ్చిందంటే తీవ్రమైన వరదల వల్ల వచ్చింది. అంతకుముందు పాలసీ మార్చి అవినీతిని అరికట్టడం కోసం కొంత 2 నెలల కాలం తీసుకోవడం వల్ల ఆ తర్వాత ఇమీడియట్గా వరదలు రావడం వల్ల ఇసుక ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తూ ఉంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ లోపలనే చంకలు గుద్దుకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు తయారైపోయి రోడ్డు ఎక్కేసి ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పించి మీడియాలో దుష్ప్రచారం చేసి ఈ పనిలో ఉన్నారు. దానికి తోడు ఇవాళ 5 గంటల దీక్ష, శుభ్రంగా తిని 11 గంటలకు కూర్చుని 5 గంటల దాకా లోకేష్ గారు అక్కడ ఒక ప్రదర్శన చేయబోతూ ఉన్నారు. తప్పకుండా చేయండి. జనం 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చి అసెంబ్లీలో 175కి 25 పార్లమెంటుకి
22 సీట్లు ఇచ్చి తీర్పిచ్చి 5 నెలలు కాకముందే నన్ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పకట కలకంటా ఉన్నాడు. ఆయన చేసిన తప్పులు ఈ జన్మలో కూడా ఆయన కడుక్కోలేడు. మళ్ళీ ఆయన బయటకు వచ్చి మమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారంట 4 నెలల కాలంలో. అంటే ఇంకా ఆ తండ్రి కొడుకులకు కానీ ఆయన మద్దతు ఇచ్చే వారి నాయకులకు కానీ కనీసం రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన తప్ప ప్రజల పట్ల ఈ సమస్యల పట్ల ఏమాత్రం ఆ పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.